Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమలంతో కటీఫ్, సైకిల్తోనే పవన్ ప్రయాణం. ఆంధ్రప్రదేశ్లో అడగకుండానే బీజేపీ చెంతన చేరి పొత్తు పెట్టుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఆయన అనుకున్నది ఒకటి, అయింది అవుతుంది మరొకటి. అమరావతి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కేంద్రంలోనే బీజేపీ వేస్తున్న అడుగులు జనసేనకు ఉన్న ఓటు బ్యాంక్కి చిల్లు పడేలాగా నిర్ణయాలు సాగుతున్నాయి. దాంతో తమ దారి తాము చూసుకోవడానికి మంచి ముహూర్తాన్ని పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నట్లు పొలిటికల్ టాక్. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకునే రంగంలోకి దిగాలని, దీనికి బీజేపీ కలిసి వచ్చినా లేకపోయినా వ్యూహాత్మకంగా సాగాలన్న ఎత్తుగడలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో బీజేపీతో జనసేన ఎడమొహం పెడమొహంగానే సాగుతోంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల తరువాత కమలానికి జనసేనకు దూరం మరింత పెరిగిందనే అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా ఇకపై రాజకీయం చేయలేమన్నది పవన్ కళ్యాణ్కి అనుభవంతో అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీతో జతకట్టేవారు ఎవరైనా జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు వదిలేసేలా డిమాండ్ పెట్టాలని, లిఫ్ట్ సైతం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. దీనికోసం ఇప్పటి నుంచి కసరత్తు మొదలుపెట్టింది కవాతు పార్టీ. అందుకే జిల్లాల వారీగా అన్ని ప్రాంతాలతో కమిటీలు వేయడం వేగంగా పూర్తి చేస్తుంది జనసేన. కీలకమైన స్థానాలు నమ్ముకున్న పార్టీలోని నేతలకు న్యాయం జరిగేలా కొందరికి టికెట్పై హామీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేశారని అంటున్నారు. నాయకులు కేడర్ పరితనాన్ని బట్టి వారికి అన్ని విధాల పదోన్నతులు ఇవ్వాలని అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని చెబుతున్నారు. కొందరిని ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని ఇప్పటికే చెప్పారని తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలో తమకు పట్టున్న ప్రాంతాలపై జనసేన ఫోకస్ పెంచినట్లు సమాచారం. కనీసం వచ్చే ఎన్నికలలోగా 50 స్థానాల్లో గట్టిపట్టు సాధించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా ఉంది. తద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతామని, పార్టీని బతికించుకునే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ ఆలోచన అంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రజా సమస్యలపై ఇక మీదట చురుగ్గా ఉద్యమించే కేడర్ను ప్రోత్సహిస్తూ వారిలో జోష్ పెంచడానికి అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల యుద్ధం నాటికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలన్న జనసేన కలలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.